ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహపాల మనసంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల ఫలితాల నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి అంశాలను తెలుసుకుందాం. ఈరోజు బృహువారం లేదా శుక్రవారం, శుక్రుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. శ్రీ మహాలక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనటువంటి రోజు. మరి శ్రీ మహాలక్ష్మీదేవిని ఎటువంటి ప్రక్రియలతో పూజించాలి, తద్వారా ఎటువంటి సత్ఫలితాలు ఏర్పడతాయి అనేటువంటి విషయాన్ని శ్రీరస్సు అంశంలో పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ శుభకృతు నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం. ఈరోజు తిది బహుళ త్రయోదశి, రాత్రి 1:36 వరకు ఉంది. నక్షత్రం మఖ, తెల్లవారుజామున 4:12 వరకు. రాహుకాలం 10:30 నుంచి 12 వరకు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులను పరిశీలించినట్లయితే, బృహస్పతి యొక్క సంచారం వక్రగతి మీనక్షేత్రంలో, రాహు సంచారం మేషక్షేత్రంలో, కుజుడి యొక్క సంచారం వృషభ క్షేత్రంలో, చంద్రశుక్రుడు యొక్క సంచారం సింహక్షేత్రంలో, ఇక్కడ శుక్రుడికి అస్తంగత్వ స్థితి. రవిబుధుల యొక్క సంచారం కన్యాక్షేత్రంలో, ఇక్కడ బుధుడు వక్రగతి అస్తంగత్వం. కేతువు యొక్క సంచారం తులాక్షేత్ర స్థితి. శని యొక్క సంచారం మకరక్షేత్ర స్థితి, వక్రగతి. ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితి. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతుల రీత్యా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే, ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై అసహన పరిస్థితులు ఉంటాయి. ఆశించినటువంటి కార్యక్రమాలని ఆశించినటువంటి విధంగా పూర్తి చేయలేకపోతారు. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో వ్యాపార రంగ వారు జాగ్రత్తలు వహించాలి. విద్యార్థులకి విద్యాపరమైనటువంటి విషయాలు మాత్రం కలిసి వస్తాయి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో న్యాయవాద వృత్తి వారికి ప్రతికూలత తగ్గుతుంది. స్థిరాస్తి రంగం వారికి అనుకూలత ఏర్పడుతుంది. ఆర్థిక విషయాలు మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. సినీ రంగం వారికి విరోధాలు, అడ్డంకులు, ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఏర్పడతాయి. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ఫలితాలు ఎదుర్కోవటానికి, అనుకూల ఫలితాలు వేగవంతంగా సాధించడానికి శ్రీ మహాలక్ష్మీదేవిని స్మరించడం, పూజించడం, దర్శించడం శ్రేయస్కరం. తద్వారా ఆర్థిక పరమైనటువంటి విషయాలు వేగవంతంగా కలిసి వస్తాయి. రుణ ఒత్తిళ్లు కనుమరుగవుతాయి. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలు పరిశీలించినట్లయితే, ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. గృహ విషయాలు అనుకూలిస్తాయి. తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా సమస్యల్ని అధిగమించగలుగుతారు. నూతన ఒప్పందాల ద్వారా రాబడి పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం కూడా కొనసాగుతుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు రాజకీయ రంగం వారు తీసుకోగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి అత్యంత ప్రోత్సాహకర కాలం. చేపట్టినటువంటి కార్యక్రమాలు న్యాయవాద వృత్తి వారికి కలిసి వస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ సినీ రంగం వారు కొనసాగించగలుగుతారు. అన్ని రంగాల వారికి ఆర్థిక పరమైనటువంటి అంశాలు వేగవంతంగా కలిసి వస్తాయి. ఈరోజు వృషభ రాశి వారు ఇంకా వేగవంతమైనటువంటి మెరుగైన ఫలితాలు సాధించడానికి, ఆర్థిక విషయాలు వేగవంతంగా అనుకూలించడానికి శ్రీ మహాలక్ష్మీదేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా వేగవంతమైనటువంటి అనుకూలత వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో చేకూరుతుంది. ఆనందం లభిస్తుంది. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే, ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. విద్యాపరమైనటువంటి విషయాలు అనుకూలిస్తాయి. స్థిరమైనటువంటి నిర్ణయాలకై తహతహ పెరుగుతుంది. ఒప్పందాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల ప్రభావం ఎదుర్కోగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో అడ్డంకులు ఏర్పడతాయి. శత్రువు వృద్ధి కూడా పెరుగుతుంది. ఇతరులు చేసినటువంటి పొరపాట్లకు బాధ్యత వహించాల్సినటువంటి ఆవశ్యకత కొనసాగుతుంది. మానసిక ధైర్యం తగ్గుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించలేకపోతారు. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు క్రీడారంగం వారికి పనికిరావు. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ స్థిరాస్తి రంగం వారు కొనసాగించగలుగుతారు. అయినప్పటికీ అసంతృప్తి కూడా వెనంటి ఉంటుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం న్యాయవాద వృత్తి వారికి తగ్గుతుంది. సినీ రంగం వారికి ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. మహిళలకు గృహపరమైనటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం మాత్రం కొనసాగుతుంది. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి,
అనుకూల పరిస్థితులు వేగవంతంగా సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించటం, స్మరించటం, పూజించటం శ్రేయస్కరం. తద్వారా విపత్కర పరిస్థితులు కనుమరుగవుతాయి, ధైర్యం పెరుగుతుంది, చేపట్టినటువంటి కార్యక్రమాలు వేగవంతంగా కలిసి వస్తాయి. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే మానసిక ధైర్యం కొనసాగుతుంది, చేపట్టినటువంటి కార్యక్రమాలపై ప్రోత్సాహాన్ని కూడా పెంపొందింపచేసుకోగలుగుతారు. మానసిక భీతి కూడా కొన్ని విషయాల్లో కొనసాగుతుంది. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ మహిళలు వేగవంతంగా మాత్రం పూర్తి చేయగలుగుతారు. గృహ విషయాల్లో అదృష్ట సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. అలజడి పరిస్థితులు ఉన్నప్పటికీ ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో తీసుకున్నటువంటి నిర్ణయాలు మెల్లమెల్లగా కలిసి వస్తాయి. ఆరోగ్య విషయంలో ప్రతికూలత తగ్గుతుంది. మానసిక ఒత్తిడులు ఉన్నప్పటికీ ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు కూడా కలిగి ఉంటారు. మహిళలకు గృహోపయోగ కార్యక్రమాలను చకచకా పూర్తి చేసేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో పూర్తి చేయగలుగుతారు. మానసిక ఉల్లాసం ఉంటుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు స్థిరాస్థిరంగా వారికి కూడా కలిసి వస్తాయి. వ్యాపార విస్తరణలు, వ్యాపార ఒప్పందాలు వంటివి వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. క్రీడారంగం వారికి అనుకూలత ఏర్పడుతుంది. ప్రత్యర్థులు బలహీనపడతారు. ఆర్థిక ప్రయోజనాలకై చేపట్టేటువంటి కార్యక్రమాలు సినీ రంగం వారికి కూడా రాణిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించడానికి, ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో అనుకూలతను పెంపొందింప చేసుకోవటానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈశ్వర దర్శనం ఈరోజు మీకు శుభాలని కలిగిస్తుంది. అదృష్ట సంఘటనల్ని వేగవంతంగా ఆహ్వానించగలుగుతారు. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం మేరుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. వ్యాపార ఒప్పందాలు కలిసి వస్తాయి. సంభాషణలు రుచిస్తాయి. నూతన కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. అసహన పరిస్థితులు ఉన్నప్పటికీ, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ధైర్యంతో కూడిన కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. కోర్టు సంబంధిత లావాదేవీలు లాభిస్తాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. నూతన ఉత్సాహం కూడా పెరుగుతుంది. ఆర్థిక లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. అడ్డంకులు వచ్చినప్పటికీ, విరోధాలు ఏర్పడినప్పటికీ తగిన సమయంలో తగినటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి స్ఫూర్తి కొనసాగుతుంది. వేగవంతమైనటువంటి కార్యాచరణ మహిళలు గృహపరంగా కూడా కొనసాగించగలుగుతారు. ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్తలు పాటించాలి. అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. నూతన ఒప్పందాలు సినీ రంగం వారికి కలిసి వస్తాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు విద్యార్థులు తీసుకోగలుగుతారు. విదేశీ విద్యా ప్రయత్నాల్లో అడ్డంకులు, విరోధాలు ఏర్పడినప్పటికీ ఎదుర్కోగలుగుతారు. ఈరోజు సింహరాశి వారు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించడానికి, ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో వేగవంతమైనటువంటి అనుకూలత పొందటానికి, శుభ ప్రయత్నాలు కలిసి రావటానికి శ్రీ మహాలక్ష్మీదేవిని దర్శించటం, స్మరించటం, పూజించటం శ్రేయస్కరం. తద్వారా ఆశించినటువంటి ప్రయోజనాల్లో అవరోధాలు తొలగిపోతాయి. శ్రీ సూక్త పారాయణ, కనకదారాస్తం వంటి స్థుతులు ఈరోజు మీకు చక్కటి ఫలితాలను కలిగిస్తాయి. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే తెలివైన నిర్ణయాల ద్వారా సమస్యల్ని అధిగమించగలుగుతారు. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. ఆటంకాలను వేగవంతంగా అధిగమించేటువంటి యుక్తులు లాభిస్తాయి. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. సఖ్యత పెరుగుతుంది. కుటుంబ వ్యవహారాల్లో ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు కూడా బాగా కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. నూతన ఒప్పందాలు వ్యాపార రంగం వారికి లాభిస్తాయి. క్రీడారంగం వారికి అత్యంత కీలక నిర్ణయాలు తీసుకునేటువంటి సమయం ఇది. ఆర్థికపరమైనటువంటి అంశాలు స్థిరాస్తి రంగం వారికి కూడా లాభిస్తాయి. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం కొనసాగుతుంది. శాస్త్రజ్ఞులకి అనువైనటువంటి కాలం. నూతన విషయాలు పరిశోధించి తద్వారా మేలు చేసేటువంటి కార్యక్రమ నిర్వహణ చక్కటి ఫలితాలను కలిగిస్తుంది, ఆనందాన్ని కలిగిస్తుంది. ఈరోజు కన్యారాశి వారు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించడానికి, చేపట్టినటువంటి కార్యక్రమాలు వేగవంతంగా కలిసి రావటానికి శ్రీ మహావిష్ణువుని దర్శించటం, స్మరించటం, పూజించటం శ్రేయస్కరం. విష్ణు సహస్రనామ పారాయణ పఠనం, శ్రవణం ఈరోజు మీకు లబ్ధిని చేకూరుస్తుంది, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేస్తుంది. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ.
ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా ఆరోగ్యపరంగా బలాన్ని పెంపొందింపచేస్తాయి. శత్రువృద్ధి కొనసాగుతుంది. నమ్మిన వారి ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల ప్రభావం కూడా ప్రబలంగానే కొనసాగుతుంది. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ ఆలస్యంగా పొందగలుగుతారు. క్రమశిక్షణ ఆర్థికంగా లోపిస్తుంది. క్రమశిక్షణ ఆరోగ్యపరంగా కూడా లోపిస్తుంది. బాధ్యతలు పెరుగుతాయి. నూతన ఒప్పందాలు వ్యాపార రంగం వారికి మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. స్థిరాస్తి రంగం వారికి స్తబ్దత కొనసాగుతుంది. విద్యార్థులకు అయోమయ పరిస్థితులు ఉన్నప్పటికీ తిరిగి మామూలు పరిస్థితులు పొందగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యాచరణ సినీ రంగం వారికి తప్పనిసరి. ఆర్థిక ఒడిదుడుకుల్ని తట్టుకునేటువంటి శక్తి సామర్థ్యాల్ని పెంపొందింపచేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి, అనుకూల పరిస్థితులు వేగవంతంగా సాధించుకోవటానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శనం స్మరణ శ్రేయస్కరం. తద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది. సమస్యల్ని వేగవంతంగా ఎదుర్కోగలుగుతారు. సత్ఫలితాలు పొందగలుగుతారు. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే మానసిక ధైర్యం కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగ విషయాల్లో ఎదుగుదలకి చేసేటువంటి కార్యక్రమ నిర్వహణ కలిసి వస్తుంది. పైవారితో సంభాషణ రుచిస్తాయి. ఆరోగ్య విషయంలో కూడా మంచి మార్పులు చేకూరుతాయి. మహిళలకు అత్యంత అనుకూల కాలం. నిర్ణయాలు త్వరితగతిన తీసుకోగలుగుతారు. వేగవంతమైనటువంటి నిర్ణయాలు సాఫ్ట్వేర్ రంగం వారికి రాణిస్తాయి. ఆదాయం పెరుగుతుంది, వ్యయం తగ్గుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై పొట్టు బిగించగలుగుతారు. వేగవంతమైనటువంటి నిర్ణయాలు సినీ రంగం వారికి కూడా కలిసి వస్తాయి. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. రాబడి పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారు ప్రదర్శించగలుగుతారు. గుర్తింపు లభిస్తుంది. న్యాయవాద వృత్తి వారికి అత్యంత అనుకూలం. ఈరోజు వృశ్చిక రాశి వారు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించడానికి శ్రీ మహాలక్ష్మీదేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. శ్రీ సూక్త పారాయణం, కనకదారాస్తం వంటి స్థుతులు, ప్రక్రియలు ఈరోజు మీకు లాభిస్తాయి. వేగవంతమైనటువంటి అనుకూలతను కలిగిస్తాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు ధనుసు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక వ్యాకులతలు ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యక్రమాలను పునఃపరిశీలించి విజయాలు సాధించగలుగుతారు. రుణ ఒత్తిళ్లు పెరుగుతాయి. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాల్లో ఆటంకాల్ని కూడా చవి చూస్తారు. శ్రమ అధికమవుతుంది. అయోమయ పరిస్థితులు ఉన్నప్పటికీ తట్టుకునేటువంటి శక్తి సామర్థ్యాలు కూడా వెన్నంటి ఉంటాయి. ఉద్యోగ విషయాల్లో మెరుగైనటువంటి పరిస్థితులు సాఫ్ట్వేర్ రంగం వారికి లభిస్తాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ మహిళలకు ఆనందాన్ని కలిగిస్తుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు న్యాయవాద వృత్తి వారికి మెల్లమెల్లగా లాభిస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ సినీ రంగం వారికి లాభిస్తుంది. అయినప్పటికీ అసంతృప్తి ఆర్థికంగా కొనసాగుతుంది. ఈరోజు ధనుసు రాశి వారు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించడానికి, ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా పొరపాట్లు సవరించుకోగలుగుతారు. తెలివైన నిర్ణయాల ద్వారా సమస్యల్ని అధిగమించగలుగుతారు. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే శ్రమ అధికంగా ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యక్రమాలు మెల్లమెల్లగా కలిసి వస్తాయి. నూతన ఆలోచన విధానంతో కూడినటువంటి ప్రక్రియలు అన్ని రంగాల వారికి తప్పనిసరి. గతంలో చేసినటువంటి పొరపాట్లకు ఇప్పుడు సమస్యలుగా మారేటువంటి అవకాశం ఉంది. కాబట్టి జాగరూకతతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. వేగవంతమైనటువంటి కార్యాచరణ ఏ రంగం వారికి పనికిరాదు. విద్యార్థులకి అసహన పరిస్థితులు ఉంటాయి. విద్యాపరమైనటువంటి విషయాల్లో మందత్వం పెరుగుతుంది. కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి సమయం ఇది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై స్థిరాస్తి రంగం వారికి పట్టు తగ్గుతుంది. ఆర్థిక విషయాలు వేధిస్తాయి. నూతన బాధ్యతలు పెరుగుతాయి. కార్యక్రమ నిర్వహణలో న్యాయవాద వృత్తి వారికి పొరపాట్లు దొరుకుతాయి. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ కళారంగం వారు కొనసాగించలేకపోతారు. అవకాశాలు తగ్గుతాయి. వ్యయం పెరుగుతుంది. ఆదాయం తగ్గుతుంది. శ్రమ అధికమవుతుంది. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని ధైర్యంగా ఎదుర్కోవటానికి, అనుకూల పరిస్థితులు సాధించటానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని స్మరించటం, దర్శించటం, పూజించటం శ్రేయస్కరం. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం పసుపు.
ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఉద్యోగ వ్యవహారాల్లో చెరువు సమస్యలు తలెత్తుతాయి. నూతన కార్యక్రమాలను వేగవంతంగా ప్రారంభించగలుగుతారు. ఆర్థిక విషయాలను కొలుస్తాయి, సంభాషణలు రుచిస్తాయి, కుటుంబ వ్యవహారాల్లో శుభవార్తలు వింటారు, శ్రమతో కూడిన విజయాలు సాధించగలుగుతారు. అసంతృప్తి సంఘటనలు మహిళలకు తగ్గుతాయి. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. ఆర్థిక పరిస్థితి మాత్రం ఆనందాన్ని కలిగిస్తుంది. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని వ్యాపార రంగం వారు ఎదుర్కోగలుగుతారు. సంయమనంతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా స్థిరాస్తి రంగం వారు ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి అత్యంత కీలక బాధ్యతలు వహించేటువంటి సంఘటనలు ఉంటాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారికి పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు అన్ని రంగాల వారికి కలిసి వస్తాయి. ఈరోజు కుంభరాశి వారు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించడానికి, ఆర్థిక విజయాలు పెంపొందింపు చేసుకోవటానికి శ్రీ మహాలక్ష్మీదేవిని దర్శించటం, స్మరించటం, పూజించటం శ్రేయస్కరం. తద్వారా ఆర్థిక పరమైనటువంటి అంశాలు ఆనందాన్ని కలిగిస్తాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో కార్యసిద్ధి చేకూరుతుంది. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం మేరుపు. ఈరోజు మీనరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అయోమయ పరిస్థితులు ఉన్నప్పటికీ ఎదుర్కోగలుగుతారు. శుభ వార్తలు వింటారు, శుభ సంఘటనలు చేకూరుతాయి, ఆరోగ్య పరిస్థితి మెరుగవుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థిక పరంగా కూడా బలాన్ని పెంపొందింపచేస్తాయి. మానసిక క్లేశాలు ఉన్నప్పటికీ ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. పెట్టుబడుల విషయంలో ఆందోళన వ్యాపార రంగం వారికి తగ్గుతుంది. నూతన కార్యక్రమాలు స్థిరాస్తి రంగం వారు ప్రారంభించగలుగుతారు. మానసిక ఒత్తిడి నుంచి మహిళలకు ఉపశమనం లభిస్తుంది. ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. కార్యక్రమాలను వేగవంతంగా విద్యార్థులు కూడా కొనసాగించగలుగుతారు. విదేశీ విద్యా ప్రయత్నాలు వంటివి లాభిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలని సినీ రంగం వారు చకచకా పూర్తి చేయగలుగుతారు. ఆందోళనకర పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ వృత్తిపరమైనటువంటి సామర్థ్యం పెరుగుతుంది. ఈరోజు మీనరాశి వారు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించడానికి, మానసిక క్లేశాలు దూరం చేసుకోవటానికి శ్రీ దక్షిణామూర్తిని దర్శించటం, స్మరించటం, పూజించటం శ్రేయస్కరం. తద్వారా మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు, మానసిక క్లేశాలు దూరం చేసుకోగలుగుతారు. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం మేరుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ఈరోజు ఆర్థిక విషయాలు అనుకూలించాలని, రుణ ఒత్తిళ్లు దూరం కావాలని, మానసిక క్లేశాలు కనుమరుగవ్వాలని శ్రీ మహాలక్ష్మీదేవిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి.